నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హీట్. రెండు తెలుగు రాష్ట్రాలు పాలనలో పోటీ పడితే ప్రజలకు ప్రయోజనమే కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం జోరందుకుంది. కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు క్యాబినెట్లో తీర్మానం కూడా చేసింది. త్వరలో ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ తీర్మానం కారణంగా కేంద్రంపై ఏ మేరకు ఒత్తిడి ఉంటుందనే అంశం పక్కన పెడితే పొరుగు రాష్ట్రమైన ఏపీపై మాత్రం ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో సిఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం జగన్పై ఒత్తిడి తీసుకొచ్చారు. తాజాగా గుంటూరులో జరిగిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేపట్టకపోతే ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఈ రకమైన వ్యాఖ్యలు ఈ విషయంలో జగన్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వంపై ఈ రకమైన ఒత్తిడి పెరగడానికి అసలు కారణంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అనే వాదన కూడా వినిపిస్తోంది. అసెంబ్లీలో సిఏఏ, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో జగన్ కూడా ఇదే రకంగా చేయాలని ఏపీలోని వైసీపీకి చెందిన మైనార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే కేంద్రంతో సఖ్యతగా ఉంటూ తన పనులు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ నిర్ణయం కారణంగా తనపై పెరుగుతున్న ఈ ఒత్తిడిని సీఎం జగన్ ఏ రకంగా అధిగమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను అంజన సౌమ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.